ఏంటంటే ఏదో సందర్భంలోనే ఎవరైనా ఒకసారి నమ్మితే ఓకే నమ్మాలేమో, ఒకసారి చెప్తే నమ్మాలేమో అనిపిస్తుంది, రెండోసారి చెప్తే ఏమో అనిపిస్తుంది, మూడోసారి చెప్తే వీడంతా ఏదో ఆవు పులి కథలా తయారైందండి. ఆవు పులి కథలోని ఎలాగైతే బిహేవ్ చేస్తారు సేమ్ యాజ్ ఇట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు బిహేవియర్ కూడా అలాగే ఏడ్చింది. క్లియర్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ మీద ఉన్న ప్రేమ కన్నా అవినాష్ రెడ్డిని రక్షించాలనుకున్న తపనే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వైజాగ్ రాజధాని అన్న పదం ఎప్పుడు వస్తుందంటే బయటికి కేవలం అవినాష్ రెడ్డి తాలూకా అదే వివేకానంద రెడ్డి గారి హత్య తాలూకా సిబిఐ ఎంక్వైరీ ఏదైనా ఒక ఒక అడుగు ముందుకేసినా, లేకపోతే ఎవరినైనా తీసుకెళ్లినా విచారించినా, లేకపోతే ఎవరినైనా అరెస్ట్ చేసినా, ఆ నెక్స్ట్ మినిట్ ఆటోమేటిక్ గా వచ్చేది ఏంటంటే వైజాగ్ సెంటిమెంట్ ని బయటకు తీసుకొస్తాడు. వైజాగ్ సెంటిమెంట్ బయటకు తీసుకొచ్చి వైజాగ్ సెంటిమెంట్ తో ఆడుకుంటూ టాపిక్ ని డైవర్ట్ చేయడం అన్నది చాలా బాగా నేర్చిన విద్య జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు అంత అర్జెంట్ గా ఇప్పుడు విషయం చూస్తే లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు, వసతి దీవెన క్యాన్సిల్ చేసుకున్నాడు. వసతి దీవెన ఎందుకయ్యా క్యాన్సిల్ చేసావు అంటే ఖజాన లో డబ్బులేమంటాడు. ఈ రోజు బయటకు వచ్చి అక్కడికి వచ్చి నేను ఆ పోర్టు శంకుస్థాపన చేస్తాను, ఈ పోర్టు శంకుస్థాపన చేస్తాను అని మాట్లాడుతున్నాడు. మరి వసతి దీవెనకే డబ్బులు లేనోడు పోర్టుకి ఎక్కడ నుంచి తీసుకొస్తాడు డబ్బులు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఏకంగా శ్రీకాకుళం జిల్లాలని ఒక ముంబై చేసేస్తాడట, ఒక మద్రాసు చేసేస్తాడట. వసతి దీవెన ఇవ్వడానికి పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లకి దిక్కులేదు. ఈ రోజు బటన్ నొక్కేదానికి దిక్కులేదు. ఈ రోజు అక్కడ వరకు పరిగెట్టుకొని వచ్చి దీని మీద ఒక పెద్ద ఆ వేదికగా విశాఖపట్నం రాజధాని చేసేస్తాను, సెప్టెంబర్ కు వస్తాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ మే నుంచి మొదలెట్టాడు. మే అన్నాడు, సెప్టెంబర్ అన్నాడు, జూన్ అన్నాడు, మళ్ళా మే అన్నాడు, జూన్ అన్నాడు, మళ్ళా ఇప్పుడు సెప్టెంబర్ కు వచ్చింది వ్యవహారం. మళ్ళా సెప్టెంబర్ కు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక జరిగింది అనుకోండి, మళ్ళా సెప్టెంబర్ కాస్త డిసెంబర్ అయింది. ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఇతగాడు వచ్చి ఇక్కడ పరిపాలన చేయడానికి కాదండి, అయిపోయి సీఎం కుర్చీలోంచి దింపేస్తారు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగోను. ఆ వచ్చిన తర్వాత వైజాగ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నాడేమో నాకు తెలిసి. ముఖ్యంగానండి వైజాగ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వైజాగ్ ప్రజలు నువ్వు సీఎం గా ఇక్కడ కూర్చోవటానికి వస్తానంటే ఎవరు కూడా ఇష్టపడరు. కేవలం వైజాగ్ ప్రజలు ఆలోచించేది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా పోలవరం వస్తే నీళ్లు వస్తాయి, ఈ రోజు గంగవరం పోర్టుని అదానికి అప్పచెప్పేశావు, శుభ్రంగా చెప్పాలంటే అమ్మేశావు, అసలు వైజాగ్ వచ్చి ఏం సాధిద్దామని. ఈ రోజుకి కూడా వైజాగ్ లో ఉన్న చాలా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టావు, అమ్మేశావు. ఈ రోజు వరకు వైజాగ్ లోని మీరు నంబరండి గత 20-30 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ప్రదేశాలన్నింటిలోని కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు లభిస్తున్నాయి. ఎంత పెద్ద బిల్డింగ్లు అంటే క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన ల్యాండ్ లో కూడా ఈ రోజు వాళ్ళ ఎంపీ గారు చేసిన కన్స్ట్రక్షన్ చూస్తే అదొక్కటి చాలు వీరి తాలూకు అవినీతికి ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఈ రోజు ఇది నేను అంటున్న మాట కాదండి, వైజాగ్ లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట. ఇదే పరిస్థితుల్లో వైజాగ్ కి తీసుకొచ్చారే, వైజాగ్ నువ్వు తీసుకొస్తాననేటప్పుడు నిజంగా వైజాగ్ లోకి నువ్వు వచ్చి రాజధానిగా ప్రకటించి అక్కడ కూర్చొని పరిపాలన చేయాలి అనుకునేటప్పుడు నువ్వు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే రైల్వే జోన్ తీసుకొచ్చి పెట్టు, స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణ కాకుండా చూసుకో. ఆ రెండు బాధ్యతలు తీసుకోగానే ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఏం సాధిద్దామని, లిటరల్లీ చెప్పాలంటే ఎవరిని ఏడిపిద్దామని. నువ్వు వస్తా ఉంటే కూర్చొని ఆటోమేటిక్ గా షాపులు మూసేయాలి, ప్రజల నుంచి బయటికి రాకూడదు, అట్ ద సేమ్ టైం ఆ ప్రతి ఒక్కరికి రిస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ ఆంక్షలు. ఏందయ్యా నువ్వు మా దగ్గరకు వస్తే మాకు వచ్చే లాభం? ఈరోజు వైజాగ్ దగ్గరకు వచ్చావు, వైజాగ్ లో కాపురం ఉంటానంటున్నావు, నీ భార్యను తీసుకొచ్చి ఉంటానంటున్నావు, ఏంటి లాభం మాకు? ఒక్క లాభం చూపించమనండి ముఖ్యమంత్రి అక్కడ వచ్చి కూర్చోడం వల్ల. ఆటోమేటిక్ మాకు అన్ని ఇబ్బందులు తప్ప ఇంకేమీ లేవు. దీన్ని కూడా ఏంటంటే కేవలం అండి అవినా ఇప్పుడు అక్కడ మీరు మాట్లాడిన సందర్భం కూడా చూస్తే ఏదో ఒక 1 or 2 ఇష్యూస్ వైజాగ్ గురించి మాట్లాడారు, కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? జనాలకు తెలియట్లేదు అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు? మీడియా లేదు, ఇవన్నీ అబద్ధాలు ఎవరు అండి? అంగబలం లేదు, అర్ధబలం లేదు, మీడియా లేదు, నీ బిడ్డ అంటే ఆ పదాలన్నింటిని ఉపయోగించుకుని ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్పించి వేరే ఏదైనా ఒక్క అవకాశం ఇచ్చాడం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కి, వైజాగ్ ప్రజలకు. కానీ తులు గ్రూప్స్ పోయే ఆఖరికి అదాని సెంటర్ పోయింది, వచ్చిన కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఏమి ఉద్ధరిద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటానని ప్రజలు స్టీల్ ప్లాంట్ పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కాపాడుతా అంటున్నారు. సిగ్గుండాలండి నిజంగా ఆ విషయంలో సిగ్గుపడాలి. పక్క రాష్ట్రం వాడు వచ్చి నేను బిడ్డేస్తానంటే వీడు చేతులు ముడుచుకొని కూర్చోవడం కాకుండా ఏదో పేలపల్లని పేలుతున్నారు. మళ్ళా సారీ నాకు కొన్ని పదాలు, ఎందుకంటే ఆ స్టీల్ ప్లాంట్ మాకు సెంటిమెంట్ అండి. ఆ స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి అలా చేతుల నుంచి అలా వెళ్ళిపోతా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. అటువంటి స్టీల్ ప్లాంట్ అంటేనే విశాఖపట్నం అంటేనే స్టీల్ ప్లాంట్, ఆంధ్ర అంటేనే స్టీల్ ప్లాంట్ అని గుర్తొచ్చే పరిస్థితి నుంచి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు పక్క రాష్ట్రం వాడు వచ్చి మీ విశాఖ మీ ఉక్కును మేము తీసుకుంటామని చెప్పి మేము బిడ్డేస్తామని చెప్తే
ఒక్కడ నోరు మీద పట్టలేదే, ఒక ఎందుకు మాకు ఆ సత్తా ఉందని చెప్పి ఎందుకు ముందుకు రావట్లే, దాని గురించి మాట్లాడడం అంటే ఒక్కడ మాట్లాడు, ఆ మైకులు పట్టుకొని కూర్చొని జగన్ అన్నకి జై ఇవి తప్పించి వేరేది ఏది ఉండదు వాళ్ళకి, ఆ భజన తప్పించి ఆ సంచులు వేసుకొని తిరగడం తప్పించి